వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని హన్మకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ చీఫ్ దాస్యం మీనాభాస్కర్ పంపిణీ చేశారు. ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదిగి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తోడ్పడేది పాఠశాల విద్య అని అన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో డీఈఓ నారాయణరెడ్డి, కార్పొరేటర్ బోడా డిన్న, కల్పలత, సూపర్ బజార్ చైర్మన్ జనార్దన్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉప్పలయ్య, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరానికి గాను ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన సభ్యులు అలాగే ప్రభుత్వ చీఫ్ రాష్ట్ర వినయ్ భాస్కర్ గారికి విద్యా విషయకంగా వెనుకబడి ఉండడానికి వీలు లేకుండా కొంత ప్రభుత్వ పరంగా డిజిటల్ క్లాసెస్ కొరకు ఇంకా టీవీ లెసన్స్ కొరకు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ పుస్తకాలు అందుకోబోతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఎంతో శ్రద్ధతోని ఈ సమయంలో కూడా మనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇంత సమయం ఈ సమయాన్ని వృధా చేయొద్దు. అందుకోబోతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకించి చాలా క్రమశిక్షణతో కూర్చున్నారు. క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ లేక టీవీలో మరి ఈ సమయాన్ని మీరు వృధా చేయొద్దని చెప్పి టీవీలలో కూడా క్లాసెస్ వస్తున్నాయి. దయచేసి అందరిళ్లలో కూడా టీవీలు ఉన్నాయి. దయచేసి ఆ సమయం మీరందరూ కూడా టీవీల ముందు ఉండి టీవీలలో బోధిస్తున్నటువంటి అనేక విషయాలపైన శ్రద్ధ వహించి